వెల్కమ్ టు శ్రీ సింధు ట్యూటోరియల్. మనం ఈ వీడియోలో విద్యార్థుల యొక్క కొన్ని డౌట్స్ను క్లారిఫై చేసుకుందాం. అందులో మొదటిగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, క్యాంపస్కు సెల్ ఫోన్ ఎలా ఉంటుందా లేదా, ల్యాప్టాప్స్ మాకు ఎప్పుడు ఇస్తారు, ఒక క్యాంపస్లో సీట్ అలాట్మెంట్ పొంది మరొక క్యాంపస్కు ఎక్స్చేంజ్ అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, స్పెషల్ కేటగిరీ వారి యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది, అలానే మనం హాస్టల్కు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఈ విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండకపోవచ్చు. ఎవరైతే హోప్ పెట్టుకున్నారో అలాంటి వారు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూడకుండా ఏదైనా మంచి కాలేజీలో చేరి బాగా చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే దాదాపుగా 99% సీట్స్ ఫిల్ అయ్యాయి. ఏమైనా ఖాళీలు ఉంటే వాటికి సంబంధించి ఆ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు తర్వాత వరుస వారికి ఆర్జీయుకేటీ సెట్ వారు ఇన్ఫామ్ చేస్తారు. అలానే మన ఛానల్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇది గమనించి ఎవరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూడవద్దు. క్యాంపస్కు సెల్ ఫోన్ ఎలా ఉంటుందా, 100% క్యాంపస్ మరియు హాస్టల్కు సెల్ ఫోన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మీరు డిజిటల్ లెర్నింగ్ చేయాలి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాగా ఎక్కువగా యూజ్ చేయాలి కాబట్టి మంచి సెల్ ఫోన్ అనేది మీకు అవసరం ఉంటుంది. సో క్యాంపస్కు వెళ్ళే ముందు ఒక మంచి సెల్ ఫోన్ను, ఎక్కువ మెమరీ ఉన్న సెల్ ఫోన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో 100% క్యాంపస్ మరియు హాస్టల్కు సెల్ ఫోన్ ఎలా ఉంటుంది. తర్వాత ల్యాప్టాప్స్ ఎప్పుడు ఇస్తారు, గత సంవత్సరం విద్యార్థులకు ల్యాప్టాప్స్ అనేవి ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే వారి కరోనా కారణం చేత, అంటే గత సంవత్సరం కరోనా కారణం చేత క్లాసెస్ అనేవి ఆఫ్లైన్లో జరగలేదు. సో వారికి ఇంతవరకు ల్యాప్టాప్స్ ఇవ్వలేదు, ఇప్పుడే వారికి ఆఫ్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. అలానే వారి కోసం మరియు మీకోసం సుమారుగా 10,000 ల్యాప్టాప్స్ను ఆర్డర్ ఇచ్చున్నారు. సో మీ క్లాసులు జరుగుతున్న సమయంలో కొద్ది రోజులకు ల్యాప్టాప్స్ ఇచ్చే అవకాశం ఉంది, గమనించండి. అలానే ఒక క్యాంపస్లో సీట్ అలాట్మెంట్ పొంది మరొక క్యాంపస్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, గమనించండి. ట్రాన్స్ఫర్స్ అనేవి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా లేవు, గమనించండి. మీకు ప్రెస్ నోట్ ఇచ్చున్నారు ఆర్జీయుకేటీ సెట్ వారు. ఆ ప్రెస్ నోట్ను మీరు గమనిస్తే, ఇక్కడ డిస్ప్లేలో మీరు చూస్తున్నట్లుగా ఆ రౌండ్ చేసిన పార్ట్లో మీరు గమనిస్తే, వన్స్ ఒక క్యాంపస్లో సీట్ అలాట్మెంట్ పొందిన తర్వాత మరొక క్యాంపస్కు ట్రాన్స్ఫర్స్ అనేవి లేవు, ఇది 100% ఖచ్చితంగా అమలు చేస్తారు, ఇది మీరు గమనించండి. సో విద్యార్థులు ట్రాన్స్ఫర్స్ అనేవి 1-to-1 లేవు, గమనించండి.